హాయ్ హలో, నమస్తే అందరికి. నేను శారదా, వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రాజమండ్రిలో కొత్తగా పెట్టిన గ్లో గార్డెన్ కోసం పూర్తి వీడియో మీకు చూపిస్తానన్నమాట. పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఈ వీడియో పిల్లల్ని పెద్దవాళ్ళని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. పూర్తిగా వీడియోని చూడండి. మన రాజమండ్రి చాలా చాలా బాగా డెవలప్ అవుతోంది అనే విషయం మనందరికీ తెలిసినదే. ఇప్పుడు మన రాజమండ్రిలో ఈ గ్లో గార్డెన్ అనేది పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ బయట అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది మన రాజమండ్రిలో లాలా చెరువు నుంచి సిటీఆర్ఐ వెళ్తున్న రూట్లో ఉంటుంది. ఇప్పుడు మన రాజమండ్రి సరికొత్త అందాలతో రూపుదిద్దుకుంటోందండి. కప్పన్ సాసర్ మన ఛానల్లో ఉంది, ఆ వీడియో కూడా పెట్టాను నేను. అది కాకుండా కంబాల చెరువు దగ్గర స్లో సైక్లింగ్ అది చాలా బాగుంది. పుష్కర ఘాట్ ఇవన్నీ చాలా బాగుంటాయి. నేను ఒక్కొక్కటి మొత్తం తీసి మీకు వీడియోస్లో పెడుతూ ఉంటాను. అయితే ఈ గ్లో గార్డెన్కి ఎంట్రీ ఫీజు ఉందండి. అది ఎంత అంటే 30 రూపీస్, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి 20 రూపీస్ అనమాట, పిల్లలకి 20 రూపీస్. ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఒక కొత్త సరికొత్త లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ మొత్తం అంతా కూడా మొత్తం ఎక్కడ లైట్స్ ఏమీ లేవండి. ఇలా కలర్ఫుల్ లైట్స్తో రకరకాల జింకలు, ఏనుగులు, పాండా, ఇలా రోజ్ ఫ్లవర్స్, రకరకాల ట్రీస్, కలర్ఫుల్ ట్రీస్, కోకోనట్ ట్రీస్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా భలే అట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడ ప్లేయింగ్ ఏరియా పెద్ద లేదండి, కానీ ఏంటంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఈ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. వీటిని మనం టచ్ చేయకుండా ఎక్కడికక్కడ వాళ్ళు సెక్యూరిటీ పరంగా మొత్తం అంతా చుట్టూ ఇలా పెట్టేశారనమాట. వీటిని ఎక్కడ టచ్ చేయకుండా పెట్టారు. ఇది మొన్న మార్చి 10న ఓపెన్ అయ్యి ఏందండి ఈ గ్లో గార్డెన్. అయితే ఇది మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. సరే క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ మేము వచ్చేసరికి 9 అయింది. అయినా కూడా ఇది ఓపెనింగ్లోనే ఉంది, ప్లస్ పెద్ద క్రౌడ్ కూడా లేదు. కొంచెం అయితే జనం ఉన్నారంతే, ఎక్కువ మంది లేరనమాట. చాలా కలర్ఫుల్గా కనిపించింది. సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మాకు రాజమండ్రిలో మంచి ప్లేస్లు అనేవి ఏమీ ఉండేవి కాదు. ఓన్లీ గోదావరి గట్టే అనిపించేది ఒకనొక టైంలో. ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలా సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా స్పెండ్ చేయడానికి, కూర్చోవడానికి కాసేపు. ఇలాంటి కలర్ఫుల్ ప్లేసెస్ ఈ మధ్య చాలా వచ్చేసాయి అన్నమాట. సరదాగా ఆడుకోవడానికి పెద్దవాళ్ళు పిల్లలు అందరికీ కూడా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సరదాగా వీళ్ళు జంప్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా సరదాగా అలా ట్రై చేశానన్నమాట. చక్కగా కలర్స్ మారుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా. కొంచెం ఫన్ టైం అన్నమాట. మనం వీక్లీ సరదాగా ఫన్ టైం మన ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయడానికి ఇలాంటి ఒక మంచి ప్లేస్కి కిడ్స్తో వస్తే ఇంకా బెటర్ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట.
ఉండే ఇంకొకటి పికాక్. ఈ పికాక్ కూడా మనం దేన్ని టచ్ చేయకూడదండి, టచ్ చేయకుండా చూడడానికి దూరం నుంచి చాలా బాగుంటుంది. ఈ పికాక్స్ కూడా చాలా బాగున్నాయి, కోకోనట్ ట్రీస్, ఈ పికాక్స్, చాలా జిరాఫీ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా వీట్ టైప్లో గ్రాస్లా ఉండే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇది మంచి గోల్డెన్ కలర్ గ్లో తోటి బల్బ్స్ తోటి ఉందన్నమాట ఇక్కడ మొత్తం ఏరియా అంతా. ఇంట్లోనే మ్యాచింగ్ కలర్ అనుకుంటా జిరాఫీని అయితే కూడా పెట్టారనమాట, చాలా బాగుంది. మొత్తం గ్లో గార్డెన్లో, కంప్లీట్ గ్లో గార్డెన్లో ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇలా మనం సరదాగా నడుస్తుంటే పిల్లలకి, చిన్న పిల్లలకి వాళ్ళకి చాలా బాగుండే ఈ కలర్స్ చేంజ్ అయ్యేది, చాలా బాగుందన్నమాట. ఈ మొత్తం చూడండి గోల్డెన్ కలర్లో గ్రాస్ తోటి చాలా బాగుంది. అంతేకాదు ఫ్లవర్స్తో కూడా చక్కగా రోజ్ ఫ్లవర్స్తో అక్కడక్కడ పెట్టినట్టు అది చాలా బాగుందండి. ఈ రోజ్ అయితే చాలా బాగుంది. రోజ్ గార్డెన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, దాంట్లో ఎలిఫెంట్స్ని పెట్టారనమాట. మొత్తం అంతా రోజ్ గార్డెన్ కలర్ఫుల్గా ఉంది, మంచి మంచి రోజెస్తో ఉందన్నమాట, చాలా బాగుంది. ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. గ్లో గార్డెన్కి వస్తే
పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారనమాట. అంత కలర్ఫుల్గా, అంత నచ్చే విధంగా, సరదాగా అక్కడ స్పెండ్ చేసే విధంగా ఉంది. ఒక మంచి ప్లేస్. సంగీత స్వరాలని మనమే ఎలా కావాలంటే అలా ట్యూన్ చేసుకునేలాగా ఇక్కడ ఉంది చూడండి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఆ సంగీత స్వరాలని పలికించేశారు. అయితే ఇక్కడ ఒక చెస్ బోర్డు కూడా ఉందన్నమాట. పిల్లలందరూ కూర్చుని మనం అక్కడ పెద్దవాళ్ళు మొత్తం ఫ్యామిలీ వస్తే చెస్ కూడా ఆడుకునే విధంగా ఉందన్నమాట. ఈ సీట్స్ అయితే ఇలా ఉన్నాయి. మొత్తం గ్లో గార్డెన్ లుక్ అయితే ఇదండి. చాలా చాలా అట్రాక్ట్ చేసే ఈ గ్లో గార్డెన్ని పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వకుండా రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం పెద్ద పర్ఫెక్ట్గా అయితే రావండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం అంత కలర్ఫుల్ లైట్స్ వల్ల ఈ లొకేషన్లో మనం ఫొటోస్ తీసుకుంటే మన ఫేస్ అంత క్లారిటీగా రావన్నమాట. మొత్తం అంతా ఈ లైట్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. ఫొటోస్కి అయితే పెద్ద పర్ఫెక్ట్ ప్లేస్ అయితే కాదు, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చక్కగా ఒక సండేలో, వీకెండ్లో, సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో చక్కగా స్పెండ్ చేసే ప్లేస్ ఇది. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరైతే లైక్ చేసి ఇంకెక్కడైనా గ్లో గార్డెన్స్ మీరు చూసి ఉంటే అది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఉన్న కప్ అండ్ సాసర్ వీడియో కూడా చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా రాజమండ్రిలోనే. ఇంత బాగా డెవలప్ చేస్తున్న మన రాజమండ్రిని బాగా డెవలప్ చేస్తున్నందుకు పెద్దలందరికీ మన ఛానల్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన రాజమండ్రిలో కూడా చాలా చక్కనైన ప్లేసెస్, చూడచక్కని ప్లేసెస్ ఉన్నాయని చాలా గర్వంగా చెప్పుకుందాం. రాజమండ్రి కొత్తగా వచ్చిన వాళ్ళకి గోదావరి గట్టుతో పాటు, గోదావరితో పాటు చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. రాజమండ్రి అందాలు చాలా నేను వీడియోస్లో పెట్టాను, గోదావరి అందాలు, టీ కప్ అండ్ సాసర్ ఇలాంటివన్నీ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మరీ మరీ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.